అన్నిటికంటే పవిత్రమైనది గోవు అనేటువంటి విషయాన్ని వశిష్ఠ మహర్షి సౌదాస మహారాజుతో చెప్తూ ఉన్నాడు. ఏ అని చెప్పి మరియును మహారాజా, పదియును నూరునువేయును మదములు గలవారు దానములు గానొకటిం పదియింటి నూటినిచ్చిన అదియు నదియు నదియు సదృశమగు ఫలమునెడం. కొంతమంది దగ్గర 10 ఆవులు ఉంటాయి, కొంతమంది దగ్గర 100 ఆవులు ఉంటాయి, కొంతమంది దగ్గర 1000 ఆవులు ఉంటాయి. వాళ్ళు ఎన్ని ఆవులు దానం చేస్తే మంచిదయ్యా అంటే, 10 ఆవులు ఉండేటువంటి వాడు 1 ఆవును దానం చేయాలి, 100 ఆవులు ఉండేవాడు 10 ఆవులు దానం చేయాలి, 1000 ఆవులు ఉండేవాడు 100 ఆవులు దానం చేయాలి. ఫలితం 3కి సమానమే అన్నాడు. వాడు 100 ఆవులు దానం చేస్తే ఎంత ఫలితమో 1 ఆవు దానం చేసిన వాడికి కూడా అదే ఫలితం. 1 ఆవు దానం చేసిన వాడికి, 10 ఆవులు దానం చేసిన వాడికి, 100 ఆవులు దానం చేసిన వాడికి సమానమైన ఫలితం అన్నాడు. అంతేగాని 1000 ఆవులు ఉండేవాడు 1 ఆవు దానం చేసి ఫలితాన్ని పొందాలంటే కష్టం. అదేవిధంగా 10 ఆవులు ఉండేవాడు 10 ఆవులు దానం చేయాల్సిన అవసరం లేదు, 1 ఆవును దానం చేస్తే చాలు. వాడు 100 ఆవులు దానం చేశాడే మనం చేయలేకపోతున్నామే అని వీడు బాధపడాల్సిన అవసరం లేదు, 100 ఆవుల ఫలితము 1 ఆవులో వస్తుంది అని చెప్పి చెప్పాడు. వినుకోబులను ప్రభాతంబు నదలచుట తద్గుణములు వగడుట భక్తింగనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనముల గుణ అగమ పణితుల్. ఉదయాన్నే మనం నిద్రలేవం గాని ప్రభా గోవులను ప్రభాతంబు నదలచుట, ప్రభాతంలోనే గోవును దలుచుకోవాలి. తర్వాత తద్గుణములు వగడుట, గోవును గురించి మాట్లాడుకోవడం, గోవును గురించి సంభాషించడం, తర్వాత ఏమంటే గోవును దర్శించుకోవడం, ఇవన్నీ కూడా మనం నిద్రలేవంగానే చేస్తే చాలా మంచిది. ఒక నవాబు ఉండేటువంటి వాడు, నవాబులైనా ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడిని అనుకోక తప్పదు. ఎవరైనా ఒకటే భగవంతుడి దృష్టిలో మనకు ఈ యొక్క భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా. ఆ నవాబు ఒంటిద్దు బండి కలిగినటువంటి వాడు. ఒంటిద్దు బండిలో పూర్వకాలం అంటే, పూర్వకాలం అంటే ఒక 30 సంవత్సరాల క్రితం, ఇవన్నీ లేనప్పుడు, ఈ ఫ్రిడ్జ్లు తర్వాత ఇవన్నీ కూడా ఏం లేనప్పుడు, మామూలుగా షోడా బండి. షోడాలు ఏం చేసేవాళ్ళంటే షోడాలు పట్టేసేసి ఒక బండిలో పెట్టుకుని ఆ బండి ద్వారా తీసుకుపోయి మిగిలిన అంగళ్ళకంతా వేసేవాళ్ళు. అంగళ్ళకంతా వేస్తే వాళ్ళేం కూలింగ్ ఎట్లు తెలుసా, చిన్న తొట్లో నీళ్లు పెట్టుండేది. ఈ షోడా సీసాలని తొట్లో పెట్టుండేది, నీళ్లలో పెట్టుండేది అనమాట. నీళ్లలో పెట్టుంటే ఎవరైనా షోడా కానీ లైమ్ జ్యూస్ కానీ కావాలి అంటే వాళ్ళది గోలీ షోడా కొట్టిస్తే అదే కూలింగ్, ఆ నీళ్లలో పెట్టుండడమే కూలింగ్. ఇవన్నీ లేవు అప్పుడు ప్రశ్నలు కానీ. కాబట్టి అటువంటి షోడా వ్యాపారం చేసేటువంటి ఒక ఆయన, బ్రహ్మాండమైన ఎద్దు ఉండేది ఆయన దగ్గర, మంచి ఎద్దు అనమాట. ప్రతిరోజు కూడా ఆ బండిలో ఈ షోడాలు పెట్టుకొని నేరుగా వెళ్ళేటువంటి వాడు అనమాట. వెళితే ఆయన అనేక అంగళ్ళకు వేసేవాడు. వేస్తూ ఉంటే ఈ ఎద్దు ఎంత గొప్పదంటే, బయలుదేరిన తర్వాత ఏ అంగడి దగ్గర ఆగాలో అది బ్రేక్ వేసినట్టు ఆగిపోయేది అనమాట. ఒకవేళ ఈ బండిలో కూర్చో ఉండే ఎవరితోనో మాట్లాడుతూ మర్చిపోయినా కానీ నేరుగా పోయి అంగడి దగ్గర ఆగేది అది. తర్వాత మరలా ఆ దించేయం కానీ నువ్వు చెప్పబడలేదు, అదే బయలుదేరిపోయేది. నేరుగా వెళ్ళి ఇంకొక అంగడి దగ్గర అదే ఆగేది అనమాట, మనం చెప్పాల్సిన అవసరం లే, అన్ని చూసుకొని అదే వచ్చేసేది. ఇట్లా ఉండేటువంటి ఎద్దు అది నాకు ఇప్పుడు కళ్ళల్లో కనపడుతుంది, నేను కంటితో చూసినటువంటి ఎద్దు అనమాట. అది ఎప్పుడూ కూడా ఇంచి కూడా తగ్గేది కాదు, బ్రహ్మాండంగా మేపేవాడు. ఉదయాన్నే అతనికి ఒక అలవాటు ఉండేది, ఏదయ్యా అంటే నిద్ర లేవగానే కళ్ళు తెరవడు, ముందు ఆ ఎద్దును తీసుకొని వస్తే ఒకవేళ ఆ ఎద్దుకు సమీపంలోనే పండుకో ఉంటాడు. పండుకో ఉన్నా కానీ ఉదయాన్నే కళ్ళు తెరిచేవాడు కాదు, కళ్ళు తెరిస్తే ఎద్దు కనపడాలి. వాడి పిల్లకాయలైనా ఒకవేళ అందుబాటులో ఎద్దు లేదనుకోండి, లేనప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకొని ఎద్దును తీసుకోరాంట్రా అనేటువంటి వాడు, ఎద్దు తీసుకొచ్చి ఎదాలని నిలబడితే కళ్ళు తెరిచేవాడు అన్నమాట. అంటే అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళకి పుణ్యం లేకుండా ఎందుకు పోతుంది, పాపాలు అనేకం చేయొచ్చు, వాళ్ళు చేసే పుణ్యాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. కాబట్టి
అదే చెప్తున్నాడు. సూర్యోదయం వాళ్ళు భారతం చదివారో లేదో, యవ ధర్మాలు చెప్పారో లేదో గాని, ఆ ఎద్దు మీద ఉండేటువంటి మమకారం చేత ప్రతిరోజు కళ్ళు తెరవంగాని ఇంక దేన్ని చూసేవాడు కాదు, ఆయన ఎద్దునే చూసేవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే, నీవు ఉదయాన్నే నిద్ర లేవంగానే గోవులను దర్శనం చేసుకో. తర్వాత ఏమంటే, గోవుల గురించి మాట్లాడు, గోవుల సేవ చెయ్యి, ఇది అన్నిటికంటే పుణ్యమైనటువంటి కార్యక్రమం అని చెప్పి అన్నాడు. అధిక పుణ్యములని సుజనముల గుణాగమ పండితులు, ఇది నేను చెప్పే మాట కాదు నాయన, వేదములు చెప్తున్నాయి ఈ విధంగా అన్నాడు. కిల్బిషంబు కోశ కోశకృన్మూత్రములుగేవ పడుట, ఆవు పేడ ఒకరో కాలికి తగిలింది అనుకో, చిచి అని అసహించుకోకూడదు. ఆవు పేడను కాని ఆవు మూత్రాన్ని కాని ఎవరైతే అసహ్యించుకుంటారో వాళ్ళు ఘోర నరకాలకు పోతారన్నాడు. తర్వాత పడుట సకల మాంస భక్షికైన ఘోర పాప పండ్రు గోమాంస భక్షణ భక్ష సంభవాదులైన సురలు. ఇంకొకటి ఏంటంటే, అన్ని రకాల మాంసాలు తినేటువంటి మాంసాహారులు ఉంటారు చూడు, వాళ్ళైనా సరే గోమాంసం తినకూడదు. గోమాంస భక్షణం అనేది మహాఘోరమైనటువంటి పాపము. కాబట్టి గోవును ఎవడైతే సంహరించి గోమాంసాన్ని తింటున్నాడో వాడు రౌరవాది నరకాల్లో జన్మ జన్మలు నరక ప్రాప్తే వాడికి, వాడు బాగుపడేటువంటి సమస్య లేదు. కాబట్టి అన్ని మాంసాలు తినేవాడు కూడా గోమాంసం మాత్రం తినకూడదు అన్నాడు. అంటే మేము అన్ని మాంసాలు తింటామయ్యా, మేము మాంసాహారులము, గోమాంసం కూడా తినేస్తామంటున్నారు. కాబట్టి గోమాంసాన్ని ఎవడు తింటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు, వాడు ఘోర నరకాల్లో పడతాడే గాని వాడు బాగుపడతాడంటే సమస్య లేదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి గోవు యొక్క మూత్రాన్ని, గోవు యొక్క ఆ శకృత్ అంటే పేడ, దీన్ని అసహించుకోకూడదు. ఏమంటే, గోవు యొక్క పేడ ద్వారా పిడకలు చేసి ఆ పిడకలు యజ్ఞయాగాది కృతువుల్లో కూడా ఉపయోగిస్తాం, దేవతలు కూడా సంతోషిస్తారు. అదేవిధంగా ఇప్పుడు లేదు కానీ పూర్వకాలంలో పండగలైనా పబ్బాలైనా ఏదైనా శుభకార్యాలైనా కానీ ఇల్లు అలికి ముగ్గు పెట్టేవాళ్ళు. ఇల్లు అలకడం అంటే ఆవు పేడతోనే. ఇప్పుడు మన వాళ్ళని కానీ అలకమంటే ఇప్పుడు వచ్చిన కోడళ్లను చేతులకు బ్లౌజులు వేసుకొని బొచ్చెలతోనే దానికి కూడా బ్లౌజులు వేసుకునే కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమంటే ఆ మురికి అవుతుందేమో, బొచ్చెలకు ఉండే కాఫీ తాగొచ్చు, అవన్నీ తాగొచ్చు కానీ దానికి ఉండే మురికి మాత్రం కాకూడదు. కాబట్టి చేతులకు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పెద్దవాళ్ళకి అందరూ రాలేదు ఇన్ఫెక్షన్స్, వీళ్ళకి మాత్రమే వస్తాయి. కాబట్టి ఆ పాత్రలు తోమేదానికి కానీ వీటన్నిటికి కూడా ఇట్లా చేస్తున్న వల్ల ఇప్పుడు అనారోగ్యాలు, ఏ అన్ని రకాల ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు శుభ్రంగా ఇల్లు ఆవు పేడ తలికేసేటువంటి వాళ్ళు, వాకిటి ముందర కళ్ళాపు చల్లితే ఆవు పేడ కలిపి దాంతో చల్లాలి కళ్ళాపు. ఇప్పుడు చల్లుతారా, చల్లరు, పైప్ పెట్టేస్తారు. ఏమంటే పైపు నీట్ గా పట్టుకొని నడుములు వంగవు, చిమ్మాలంటే చేపర కట్ట మనిషి కంటే పొడిగి ఉంటుంది అనమాట. ఏమంటే పొట్టి చేపర కట్ట అయితే వంగితే నడువులు నొప్పి, అందువల్ల ఇలా ఇలా తమాషగా చిమ్ముకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు ఇక? కాబట్టి ప్రతి దాంట్లో, ప్రతి వ్రతంలో చూడండి, ప్రతి పూజలో చూడండి, గోమయంతో అలకండి. అదేవిధంగా పితృకార్యాల్లో కానీ దైవ కార్యాల్లో కానీ గోమయానికి అంత పవిత్రత ఉందన్నమాట. కాబట్టి హోమగుండాలు కూడా హోమానికి ముందు ఆవు పేడతో అలకాలన్నమాట. ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి అప్పుడు హోమం చేస్తే దేవతలకు సంతోషం. కాబట్టి అంత పవిత్రమైనటువంటిది గోమయాన్ని కానీ గోవు యొక్క మూత్రాన్ని కానీ ఎవరు కూడా ఏవగించుకోకూడదు, అసహ్యించుకోకూడదు. అదేవిధంగా ఉదయాన్నే గోవును దర్శించుకోవడం, గోవుని గురించి మాట్లాడటం చాలా గొప్పది విషయం అన్నాడు. గోమాంస భక్షణం అసలు పనికిరాదన్నాడు. కాబట్టి గోవధ అనేటువంటిది చాలా పాపము. ఇప్పుడు కాలాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వస్తే విపరీతమైనటువంటి అతివృష్టి, లేకపోతే అనావృష్టి, సక్రమమైనటువంటి కాలంలో వర్షాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారంటే కారణం ఏంటంటే గోవు యొక్క శాపము అని గుర్తుపెట్టుకోండి. గోవుల యొక్క శాపం మనకెందుకు వస్తుంది స్వామి, గోవులు ఎందుకు పెడతారు శాపం అంటే, గోవులన్నింటినీ కూడా కట్టలు కట్టలుగా మందలు మందలుగా ఉన్న గోవులని ఏమైపోయినాయి ఈనాడు, వాటన్నింటినీ కూడా గోవధ, గోవధ చేసి ఆ మాంసాన్నంతా కూడా మనమే తినేసి ఉన్నాం.
మన మానవులు తింటేనే కదా గోవులను అక్కడ సంహరిస్తున్నారు. ఎవరు తినకపోతే ఎందుకు సంహరిస్తారు? కాబట్టి ఈ గోవు గోవధ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే సక ఇబ్బందికరం దేశానికి ప్రారంభమైంది. గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, ఎప్పుడైతే గోవులు ఆ బ్రాహ్మణులు రక్షింపబడుతూ ఉంటారో అప్పుడు దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎప్పుడైతే గోవులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నదో, గోవు కన్నీరు ఎప్పుడైతే పెట్టిందో, దేశంలో మొత్తం కన్నీరు పెట్టాల్సిందే కానీ సుఖపడేటువంటి సమస్య లేదు. కాబట్టి గోవును సంహరించడం కానీ గోవును వధించడం అనేటువంటి ఈ యొక్క ధర్మాన్ని ఎవరు కూడా ఆచరించకూడదు. ఎటువంటి వాడైనా సరే ఆ గోవును కానీ సంహరించిన గోమాంసాన్ని తిన్న దేశానికి అంతా కూడా అరిష్టం కలుగుతుంది. కాబట్టి గోమాంసం ఎవరు కూడా తినకూడదు. అధిక పుణ్యమెరిగినను గోమాంస భక్షణం అక్షసంభవాదులైన సురలు జపములు దుస్వప్రంబులు గని గోకీర్తనము జయగా దురితంబును వరయరు గోమయయుత విను తాంబు స్నానమతి పవిత్రమనగ. మనకి ఏదైనా దుస్వప్నాలు వచ్చాయి అనుకోండి, భయంకరమైన కళలు, రాత్రిలో ఏదో భయంకరమైన పీడకళ్ళన్నీ వచ్చాయి, పీడకళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క కళలు ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, దుస్వప్రంబులు గని గోకీర్తనము చేయగా దురితంబున బొరయరు. గోవులను గాని స్మరిస్తే, ఆ గోమాతను గాని స్మరిస్తే దుస్వప్నాలు రావట్టు. ఆ పాపం ఏదో మనకు పాపం ఉన్నందువల్లే ఆ యొక్క పీడకళ్ళు వస్తాయి. గోవును స్మరించినందువల్ల ఆ యొక్క పాపం అంతా పోయి అటువంటి పీడకళ్ళు రాకుండా పోతాయి. ఇంకొకటి ఏంటంటే, గోమయయుత వినుతాంబు స్నానం అతి పవిత్రం అనగా, మనం స్నానం చేసేటప్పుడు గోమయము చేత కలపబడినటువంటి ఆ జలంతో గాని స్నానం చేస్తే అమితమైన పవిత్రమైనటువంటి స్నానం అది అంటాడు. అంటే మనం స్నానం చేసేటువంటి నీళ్లలో కొద్దిగా మన కుంకుడు గింజంత గోమయాన్ని తీసుకుని వచ్చి ఆ గోమయాన్ని దాంట్లో కలిపేసేసి ఆ స్నానం కానీ చేస్తే, ఇప్పుడు పసుపుతో స్నానం చేస్తారు కదా, తులసి మొదలు మట్టితో స్నానం చేస్తుంటారు కదా, అదేవిధంగా మారేడు చెట్టు కింద ఉండే మట్టితో స్నానం చేస్తారు కదా, అదే గోమయాన్ని కొద్దిగా తీసుకుని వచ్చి కలుపుకొని శుభ్రంగా కానీ ఆ జలంతో కానీ స్నానం చేస్తే పరమ పవిత్రమైనటువంటి స్నానం అది అని చెప్పి అన్నాడు. అనగా సురపులు సౌరపేయులను సుస్థితి నాకడనుండుగాత మేఘరము వినీతి గోగణము గంగును చుండెదమర్థి అధి గోసముద్గరమును నన్ను నెప్పుడు గనుగావుత మంచద గోవులందలంతురు బుధబోధితుల్ భయముతో చిన్న చోటుల తత్ప్రశాంతికై. ఎక్కడైనా మనకు భయాలు ఆందోళనలు ఏవైనా కలిగినప్పుడు బుద్ధులు బుద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు, పండితులుగా ఉండేటువంటి వాళ్ళు గోనామ స్మరణ చేస్తారట. గోవులను దలుచుకొని ఆ గోవులన్నీ కూడా ఇప్పుడు మమ్మల్ని రక్షించుగాక, గోవులు మా యొక్క ఈ భయాందోళన లేకుండా చేయుగాక అని చెప్పి గోవులను కానీ స్మరిస్తే ఆ గోవుల యొక్క స్మరణ వల్ల వీడికి భయాందోళనలన్నీ కూడా దూరం అయిపోతాయి. అని నిర్దేశించి వెండి మునీంద్రుండ నరేంద్రుడకి ఇట్లనే చెప్తున్నాడు నాయన. అరుణథ వడమేచక, ఎర్రనైనటువంటి ఆవును గాని దానం చేస్తే సూర్యలోకం లభిస్తుంది. ఎర్రావును దానం చేస్తే సూర్యలోకం. ధవళ తెల్లనైనటువంటి గోవును గాని దానం చేస్తే సురప అంటే దేవేంద్రలోకం, స్వర్గలోకం లభిస్తుంది. తెల్లావును దానం చేస్తే మేచక అంటే నల్లనైనటువంటి ఆవును గాని దానం చేస్తే అగ్నిలోకం ప్రాప్తిస్తుంది. తరువాత ధూసర వర్ణ కలిత, ధూసరం అంటే పొగరంగు, పొగరంగులో ఉండేటువంటి ఆవును కానీ దానం చేస్తే వాయులోకం కలుగుతుంది. కాబట్టి ఈ రంగుల్లో ఉండేటువంటి ఆవులు దానం చేస్తే ఈ ఫలితాలు వస్తాయి అని చెప్పాడు. విను తక్కిన వర్ణంబులు జనవర గంధర్వ సిద్ధ సాధ్యాది నివాస నితాంత సౌఖ్యములగు అనిమిషయోషిత్ ప్రియత్వమన్నియునిచ్చున్. ఇక మిగిలిన అనేక రంగులు ఉంటాయి ఆవులు,
మిగిలినటువంటి రంగుల ఆవులన్నిటిని కూడా దానం చేస్తే వాళ్ళు గంధర్వ లోకం సిద్ధ లోకం సాధ్య లోకం మొదలైనటువంటి లోకాలకు వెళ్తారు వెళ్తూ విశేషం ఏందయ్యా అంటే అనిమిషయోషి ప్రియత్వమన్యునిచున్ ఆ విధంగా గోదానాలు చేసినటువంటి వాడు దివ్య లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అప్సరస స్త్రీలు దేవతా స్త్రీలు మోహించి వచ్చి ఇతన్ని ఆనందపరుస్తారట గోదానాలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి గోదానాలు అటువంటి ఫలితాలను ఇస్తాయి అటువంటి పుణ్యలోకాలను ప్రాప్తిస్తాయి దేవలోక సుఖాలన్నింటినీ కూడా పొందేటట్టు చేస్తాయి యొక్క గోవులు అని చెప్పి అన్నాడు ధేను ప్రమాణమగు తిలధేనువు నిచ్చిన నరుండు దీప్తుండగు పుణ్యానూన లోక సంవాసానందోన్నతి చరించున ప్రతిహతుడై గోదానం చేసేటువంటి వసతి మనకు లేదు గోదానాన్ని చేయలేకపోతున్నాము ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు అనుకూల పరిస్థితులు లేకపోయినందువల్ల కావచ్చు దేనివల్లైనా గోదానం చేసి లేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు తిలధేనువు దానం చేయమన్నాడు తిలధేను అంటే నువ్వులతో ఆవును నువ్వులతో ఆవును ఏంటంటే ఆవు ప్రమాణం ఎంతైతే ఉన్నదో అంటే ఆవు నువ్వు ఎంత ఆవు నీదలుచుకున్నావో ఆ ఆవు ప్రమాణము అంటే ఆవుతో తూకంతో ఒక 100 కిలోలు అనుకోండి ఆవు 100 కిలోలు ఉంటుంది అనుకోండి లేకపోతే ఇంత పొడుగు ఇంత ఎడలుపు ఉన్నది ఆవు అనుకోండి అంత దూరం సరిపోయేటువంటి నువ్వులు పోయాలన్నమాట పల్చగా కాకుండా కొంచెం ఒక అరడు ఎత్తుండేటట్టు పోయాలి నువ్వులు కూడా ఊరికే జరిపేసి పల్చగా ఇంత ఎడలుపు చేస్తే కాదు అక్కడ ఆ దండిగా పోసి ఒక రాశిగా పోసి ఆ ఆవు ఆకారంలో చేయాలి దాన్ని ఆ నువ్వులను ఆవు ఆకారంలో చేసి అప్పుడు ఆ తిలదేనువులు కానీ దానం చేస్తే అన్నీ పెట్టాల్సినవన్నీ పెట్టి బంగారు కొప్పెర్లు వెండి ఇవన్నీ పెట్టాల్సినవన్నీ కూడా పెట్టి ఈ తిల గోవును కానీ దానం చేస్తే పుణ్య పెద్ద ఆవును దానం చేసినటువంటి మంచి కపిల గోవును దానం చేసినటువంటి పుణ్యం వస్తుందయ్యా అలా గోవును దానం చేయలేనటువంటి వాడు ఈ దానం చేయొచ్చు అన్నాడు ధేను ప్రమాణమగు తిలదేనువును ఆ మాట చెప్పాడు అక్కడ ఒక పావుసేరు నువ్వులు తీసుకొని అట్లా పోసేసి దాని మీద బ్రాహ్మణుడిని పిలిచి తిలధేను దానం సమర్పయామంటే కుదరదు అది ధేను ప్రమాణము అన్నాడు ఆవు యొక్క ప్రమాణంతో తూగేటువంటి ఆ నువ్వులతో దూసర ధేను ప్రమాణయగు తిలధేనువు నిచ్చిన నరుండు దీప్తుంటగు పుణ్యానూన లోక సంవాసానందో అన్నది జరించు ప్రతిహతుడై వాడు కూడా మహానుభావుడై దివ్యలోకాల్లో విహరిస్తాడట తిలధేనువు చేసిన వాడు బహురూప విశ్వరూపక మహిత స్వరూపత్వ దివ్య మహిమగలుగు గోమహనీయ మూర్తిన్ మన్మతి సహితయ గుంగాతయనుట సంపదలొసగున్ మనస్సులో ఎప్పుడూ కూడా గోవులు అనేక రకాలైనటువంటి గోవులు ఉంటాయి ఎర్ర ఆవులు తెల్ల ఆవులు తర్వాత ఏమంటే ఎర్ర బట్టలు కలిగినటువంటి ఆవులు నల్ల బట్టలు కలిగినటువంటి ఆవులు తెల్ల బట్టలు కలిగినటువంటి ఆవులు దూసర వర్ణము తర్వాత పుల్ల ఆవులు ఈ ఆవుల మందలంతా కూడా చూసి ఆ ఆవుల మందల చాయ తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి ఆ ఆవుల మందను ఒక్కసారి రికార్డ్ చేసుకోవాలి మనసులో మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా ఆ ఆవుల మంద మనకు కనపడుతూ ఉండాలి అట్లా ఆ గోమాతల్ని ఎప్పుడైతే మనం మననం చేసుకుంటూ ఉంటామో వాడికి అపరిమితమైనటువంటి పుణ్యం కలిగి పుణ్యలోకాల్లో విహరిస్తాడట అని చెప్పి అన్నాడు అని ముని చెప్పిన సౌదాసన రేంద్రుడు గో ప్రధాన సక్తాత్ముండై అనితర సులభావ్యయ అనితర సులభావ్యయ అవ్యయ సుఖజన స్థానం వటస జన సంస్తుత్య ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెప్తే ఆ సౌదాసన రేంద్రుడు ఆయన మాటలు విన్నటువంటి వినినటువంటి వాడై పరమానంద భరితుడై అనేకమైనటువంటి గోదానాలు చేసి ఆయన ఎవరూ పొందనటువంటి పుణ్యలోకాలను పొందాడట అని గంగాపుత్రుండు గోవినుత మహిమ తెలియజెప్పవే చెప్ప విని ధర్మసుతుండనఘ చరిత్ర అనఘ చరిత్ర ఇట్లుండును గోవుల పెంపున ఉడుందగ మరియున్ ఆ మాట చెప్తే ధర్మరాజు ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్యపోయి గోవులు ఇంత గొప్పవా గోవుల మహాత్మ్యము ఇంత గొప్పదా అని చెప్పి పరమానంద పడిపోయినాడు ఆయన అయ్యి అమ్మహాత్ముండ మహీపతితో గోవిశేషం ఇంకను వినుమని ఇట్లని నాయన దీనికే ఆశ్చర్యపోతున్నావా ధర్మరాజా
గోవులు యొక్క గొప్పతనాన్ని ఇంకా చెప్తా వినమన్నాడు భీష్ముడు. ఏమయ్యా అంటే, సర్వజ్ఞుడగు పరాశర నందనుని పాద పద్మములకు దృఢభక్తి నిరిగి అతని నందనుడు సమంచితమతియు నౌసుకుండెల్ల వస్తువుల కంటే నధికతమంబును యజ్ఞమూలంబునునగు నది అయ్యది అతుల కరుణ నా విరిగింపవే నావుడు. అప్పుడు ఒకానొకసారి వేదవ్యాస భగవాను యొక్క కుమారుడైనటువంటి సుఖయోగేంద్రుడు వాళ్ళ తండ్రి గారిని వ్యాస భగవాను అడిగాట, అన్నిటికంటే పవిత్రమైనది ఏది, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఏది, యజ్ఞయాగాది కర్తములు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏది అని చెప్పి అన్నాడు. ఎయ్యది అతుల కరుణన గిరిగింపవేనా బుడున మహితాత్ముడి విధము మహానుభావమనగనెందునె కాలము నన్య వస్తువులకు లేదరయంగ గోవులకు దక్క పుణ్యతమతయు యాగ విభూతి మూల కారణత్వంబు వానిక కాగలవీనాయన. అన్నిటికంటే గోవు చాలా గొప్పది, గోవు అనేది ఉంటేనే కదా నువ్వు యజ్ఞం చేస్తావు, నువ్వు యజ్ఞయాగాదుల యొక్క ఫలితాలు కావాలి అంటే మూలమైనటువంటి ఆవు లేకపోతే ఏం చేయలేవు, ఆవు పాలు లేకపోతే ఏం చేయలేవు, ఆవు యొక్క పెరుగు లేకపోతే ఏం చేయలేవు, ఆవు నెయ్యి లేకపోతే హోమమే చేయలేవు, ఆవు యొక్క పంచతం లేకపోతే యాగశాలను పవిత్రం చేయలేవు, ఆవు యొక్క శకృత్తు పేడ లేకపోతే హోమగుండాలను అలికేదానికి పవిత్రం చేసేదానికి వీలు కాదు. కాబట్టి నువ్వు యజ్ఞానికి కారణమైనటువంటిదే ఆవు కదా, కాబట్టి ఆవు లేకపోతే నీకు పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది నాయన అని చెప్పి అన్నాడు. అని చెప్పి మరి యోనిట్లను విను, గోవులు పరమనియతి వేసగులువ నెమ్మనమల రణతడు కనుగొని మునువానికి లేని శృంగములు కల్పించన్. ఆవులన్నీ కూడా పుట్టిన తర్వాత ఈ గోమాతలందరూ కూడా ఒకసారి బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేశారు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆ గోవులకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ, అప్పటి వరకు కొమ్ములు లేవట ఆవులకు, మీకు కొమ్ములు వస్తాయి అని చెప్పి వరం ఇచ్చాడు. అప్పుడు ఆవులన్నిటికీ కొమ్ములు రావడం మొదలుపెట్టాడు. అందుకే మన వాళ్ళు అంటుంటారు, ఏమిరో నువ్వేమంత గొప్పవాడి కొమ్ములు వచ్చాయి, నీకేమన్నా కొమ్ములు వచ్చాయా, కొమ్ములు ఏమన్నా మొలిచాయా అంటావు, కొమ్ములు మొలిచిన వాడు గొప్పవాడని. ఏమయ్యా అంటే, ఏమిరా నీ కొమ్ములు వచ్చాయా అంటాం, కొమ్ములు వచ్చాయా అంటే బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం ఏమన్నా కలిగిందా అని. అంత గొప్పవాడు కానీ కొమ్ములు ఆవులకు కూడా లేవట మొదట్లో, బ్రహ్మదేవుడు అనుగ్రహించి కొమ్ములు ఇచ్చాట. కొమ్ములు ఇచ్చిన దానికి గుర్తేందయ్యా అంటే, మీకు అందరికంటే కూడా గొప్పతనాన్ని ఇస్తున్నాను నాయన అని కిరీటం పెట్టినట్టు అనుకోండి. శృంగము అంటే శిఖరము అంటారు. కాబట్టి ఆ రాజ్య పట్టాభిషేకం చేసేటప్పుడు అందరికంటే గొప్పగా ఉండేటువంటి రాజుకు కిరీటం ఎలా పెడతారో, బ్రహ్మదేవుడు ఏమంటే అందరికంటే మీరు గొప్పవాళ్ళు, మీకు గొప్ప స్థానాన్ని కల్పిస్తున్నాను అని ఆవులకు కొమ్ములు ఇచ్చాట. ఆవులకు ఎద్దులకు అవి కిరీటం పెట్టినట్టు అప్పటి నుంచి కొమ్ములు వచ్చాయట తన రక్షణ కోసము. తర్వాత ఏమంటే అన్నిట్లో గొప్పతనాన్ని సాధించుకునేదానికి ఆ బ్రహ్మదేవుడి వరం అది. కాబట్టి అందువల్ల కొమ్ములు ఆ రోజు నుంచి మొలిచాయి. ఇట్లు కొమ్ముల సగి స్వరముని లోకమున ఆలోకించి ఆ విధంగా కొమ్ములు ప్రసాదించినటువంటి వాడై బ్రహ్మదేవుడు అక్కడ ఉండేటువంటి మునీశ్వరులను దేవతలందరినీ కూడా చూశాడు. చూసి పరమ పవిత్రముల్ యజన భాజనముల్ తము విన్న చూచి నందురిత జయంబులం తొలగ ద్రోవ గజాలు ప్రధాన కర్త ఉత్తరగతి లాభ వైభవము తంగెటి చున్ను గదేయు గోవులెవ్వరు దగవీని గొంతురని వారణ జొత్తురు వారు నాకమున్. అక్కడ ఒక పెద్ద ప్రకటన చేశాడు బ్రహ్మదేవుడు దేవతా సమక్షంలో, మునీంద్రుల యొక్క సమక్షంలో. గోవులను ఆశీర్వదించి గోవుల యొక్క ప్రధానమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆశీర్వదించాడు. గోవులకు కొమ్ములు వచ్చాయి. కొమ్ములు రాగానే గోవుల గురించి ఉపన్యసిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏమనంటే, ఋషీశ్వరులారా, ఓ దేవతలారా, అందరూ కూడా వినండి, ఈ రోజు నుంచి గోవులు పరమ పవిత్రముల్, పరమ పవిత్రమైనటువంటివి, అన్నిటికంటే పవిత్రమైనటువంటివి గోవులు. యజన భాజనముల్, యజ్ఞానికి సంబంధించినటువంటి
సకల వస్తువులను సమకూర్చేటువంటివి యొక్క గోవులు. గోవుల ద్వారా వచ్చినటువంటి పదార్థంతో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తే మీరు తృప్తి పడాలి. గోవు యొక్క నామస్మరణ చేసిన, గోవును దర్శనం చేసుకున్న సకల పాపాలు పోతాయి ఎవరికైనా సరే. చాలు ప్రధాన కర్త గుత్తరగతి లాభ వైభవము తంకెటి చున్ను గజేయు గోవులు. ఎవరైతే గోవులను ఆరాధిస్తూ ఉంటారో, గోదానాలు చేస్తూ ఉంటారో, గోవుల మీద శ్రద్ధాభక్తులతో ఉంటారో, వాళ్లకు పుణ్యము అనేటువంటిది తంగేటి జున్నుతో సమానం. అంటే తంగేడు చెట్టు మీద ఉండేటువంటి తేనె పెట్టిన తీసుకోవడం ఎంత సులభమో అంత సులభంగా ఈ యొక్క పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఎవ్వరు తగమీని గొల్తుర నివారణ జొత్తురు వారు నాగమున్. ఎవరైతే గోవులను పూజిస్తారో వాళ్ళు స్వర్గలోకానికి వెళతారు, అంటే స్వర్గ సుఖాలన్నీ కూడా పొందుతారు. అటువంటి అర్హతను ఈ గోవులకు నేను ఇస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు గోవులను గురించి ఉపన్యాసం చెప్పాడట దేవతలందరికీ కూడా. అంటే అందరూ కూడా తెలుసుకోండి, ఈ రోజు నుంచి అందరూ కూడా గోమాతలను పూజించాలి అని చెప్పి చెప్పాడు. అట్లు అనియే గోవుల పావనత్వం విశేషించి చెప్పేద వినుము. ఇక సుఖ వ్యాసుడు చెప్తున్నాడు ఈ విధంగా, బ్రహ్మదేవుడు చెప్పాడు ఇంకా కూడా గోవుల యొక్క పవిత్రతను గురించి చెప్తున్నారు వీనన్నాడు. అమలాత్మ గోవు మూత్రంబు పాలు నేయిని పానార్ఘగమగు పెండతో నవరుస మూడు దినంబులు మునుద్రావి. పవిత్రుడు కావాలి అంటే, మంచి సత్ఫలితాలు కలగాలంటే ఒక వ్రతం చెప్తున్నాడు ఈయన కూడా. ఎట్లా అంటే, గోవు మూత్రము పాలు నేయిని పానార్ఘమగు పెండతో నవరుస మూడు దినములు మునుద్రావి. ఇది పంచగవ్యము అంటారు. పంచగవ్యము అంటే ఆవు యొక్క మూత్రము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడ, వీటిని కలుపుకొని ఆహారంగా తీసుకోవాలి మూడు రోజులు. అంటే మనం కూడా ఏ వ్రతం చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా గమనించండి, తర్వాత ప్రతిష్టలు చేసినా, ఏ కార్యక్రమాలు పెద్దవి చేసినా పంచగవ్య ప్రాశన అని చెప్పి చేస్తారు. ఈ పంచగవ్యములు అంటే ఆవులో నుంచి వచ్చేటువంటి పంచగవ్యము అంటే ఐదు రకాలైన ఆవులో నుంచి వచ్చే వస్తువులని, పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము, ఇవి ఐదు. ఈ ఐదు కలిపి దేవతాప్రీతిగా హోమం చేసి ఆ యొక్క పంచగవ్యాన్ని కానీ స్వీకరిస్తే మన ఎముకల్లో ఉండేటువంటి పాపం కూడా నశించిపోతుంది. అంత పవిత్రమైనటువంటిది పంచగవ్యం. కాబట్టి ఆ పంచగవ్య ప్రాశన చేసి మూడు రోజులు ఉపవాసంతో ఉండాలి. ఉంటూ ఉనుతావి మరి మూడు దినంబులందు వాయువు పూజించి, అంటే పంచగవ్య ప్రాశన చేసిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు మూడు రోజులు, ఏదో టిఫిన్ చేయొచ్చు, పండ్లు ఫలాలు తినచ్చు. ఇంకొక మూడు రోజులు ఏ ఆహారం తినకుండా ఉండాలి. అయిన తర్వాత పూజించి ఎవలు నుగ్గుగదేను నివకంబు దొక్కించి వెలవన తెరుగును కలన కాచి నెలలు మూడత్యంత నియతి నాగారంబుగన బ్రహ్మహత్య బోరిన విజయిన పాయు. తర్వాత ఇవొక మూడు రోజులు, మూడు రోజులు ఆరు రోజులు పూర్తయింది కదా, ఏడవ రోజు నుంచి ఆహారం తినచ్చు. ఏం ఆహారమో తెలుసా, యవధాన్యములు అని ఉంటాయి. ఈ యవధాన్యాలన్నీ కూడా తీసుకొచ్చి ఆవుల ముందు పోయాలి. ఆ యవధాన్యాన్ని ఆవులు తొక్కాలన్నమాట. తొక్కిన తర్వాత అవన్నీ కూడా తీసుకెళ్లేసి వండుకొని భోజనంగా తినచ్చు. అది గోపాద స్పర్శ అయినందువల్ల పవిత్రం అవుతాయన్నమాట. అట్లా ఆ ఆహారం తీసుకుంటూ ఎవలు మూడు నెలలు కాచి నెలలు మూడత్యంత నియతి నాకారంబుగొన మూడు నెలల పాటు అదే ఆహారం తీసుకోవాలి. ఆకలైతే ఎవలతో చేసినటువంటి భోజనమే తినాలన్నమాట. ఈ విధంగా మూడు నెలలు కానీ ఉంటే బ్రహ్మహత్య చేసిన వాడి పాపమైనా పోతుంది, ఒక బ్రాహ్మణుని చంపేసిన పాపమైనా పోతుంది. పాయు పాపముల్ దివిజులి పావన క్రియా విధానమునగాదే అసుర గణము గెలిచి రావులనే దివి ప్రులకు నీగిదే అతని వేల్చుట త్రావుడు దాత్తతరము.
తెలిచిది ఆవులనే ఈ విప్రులకు నీగి తడి రేల్చుట రావుడు తాతరము ఇక నాయన సుఖ బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు గోవులను పోషించుకొని ఇటువంటి నియమాలన్నీ కూడా ఆచరించినం వల్లే కదా వాళ్ళు దేవతల కంటే గొప్ప వాళ్ళైనారు వాళ్ళు కాబట్టి ఒక బ్రాహ్మణుడికి నేయి దానం చేస్తే అత్యంతమైన ఫలితము నేయి హోమం చేస్తే ఎంత ఫలితమో బ్రాహ్మణుడికి దానం చేసినా అదే ఫలితము అని చెప్పాడు హోమం చేయనటువంటి చేయలేనటువంటి వాళ్ళు బ్రాహ్మణుడికి దానం చేయొచ్చు అన్నమాట హోమం చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు కాబట్టి హోమం చేసినా బ్రాహ్మణుడికి దానం చేసినా సమాన ఫలితాలు నేత్తు అని చెప్పి అన్నాడు అనీట్లు పన్యసించిన అగ్ని సన్నిధి గోనిచయంబునడుమ బ్రాహ్మణుల పాల తర్వాత విపులాంబూల ఉపస్పరిశరముని నిర్వర్తించి గో ప్రజయ మధ్యమున తమ దమయుతముగా గోమతి చిత్తమున జపించిన శుచిత్వ ధనమొడగూడు ఇక పవిత్రమైనటువంటి నీళ్లతో స్నానం చేసి పవిత్రమైనటువంటి నీళ్లతో ఆచమనం చేసి గోవుల మధ్యలో కూర్చొని లేక నిలబడి గోమతి అనేటువంటి ఆ వేద మంత్రాలు ఉన్నాయి ఈ గోమతి పఠనాన్ని ఎవరైతే చేస్తారో గోమతి అంటే ఆవులకు సంబంధించినటువంటి వేద మంత్రాలు వాటిని ఎవరైతే అనుష్ఠిస్తారో అనర్గళమైనటువంటి ఎవరు వర్ణించలేనటువంటి ఫలితం వస్తుంది వాడికి ఆ మంత్ర సిద్ధి అవుతుంది అగ్ని సన్నిధి గోనిచయంబునందు నడుమ బ్రాహ్మణుల పాల గోమతి పఠనమాచరించినను విన్న కోర్కి సిద్ధించు గోవు గడిచినట్టిది లేదు జగత్రయమున అగ్నిహోత్రం సమీపంలో సన్నిధిలో గాని గోవుల యొక్క మధ్యలో గాని తర్వాత బ్రాహ్మణుల యొక్క దగ్గర గాని ఈ గోమతి పఠనం ఎవరైతే చేస్తారో కోర్క సిద్ధించు గోవు గడచినట్టిది లేదు జగత్రయమున వాళ్లకు సకల సిద్ధులు కలుగుతాయి అని చెప్పన్నాడు ఈ గోమతి అనేటువంటిది వేద మంత్రం అన్నమాట ఈ వేద మంత్రాన్ని మనం దానికి అర్హత ఉండేటువంటి వాళ్ళు ఆ మంత్రాన్ని గురువు ద్వారా చెప్పించుకొని దాన్ని నేర్చుకుని గోవుల దగ్గర కానీ అగ్నిహోత్రం దగ్గర కానీ బ్రాహ్మణుల మధ్యలో కానీ ఈ పఠనం కానీ చేస్తే ఆ వేద మంత్రాలను సత్ఫలితాలు అంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలగడమే కాకుండా వాడి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని ఇట్లు ఉపన్యసించిన జనక వచన రచన గల్గుసార అఖిల ముంగని సుకుడు గో సమారాధన తత్పర చిత్తుడయ్య ధర్మతనుజ ఈ విధంగా తండ్రి గారైనటువంటి వ్యాస భగవానుడు సుఖయోగికి ఈ గోవు యొక్క విశేషాలన్నీ కూడా చెప్తే పరమానంద భరితుడై ఆ సుఖ మహర్షి ఆ గోవుల మీద అత్యంత భక్తిని అలవర్చుకున్నాడట అని నవిని పాండవాగ్రజుండు బ్రహ్మ విశ్వంబునకు విభుండు తదీయ స్థానంబునకు మీదు గోలోకం వని విందు అట్లుంగా గతం వేమి అని అడుగగా ఆపగా అతనయుండు అతని నాదర భరితుండకు నాలోకించి వినుము వివరించదా అప్పుడు ధర్మరాజు ఏమి అడిగాడంటే తాత గోలోకం అనేటువంటిది ఒక లోకం ఉన్నదని చెప్పావు ఆ గోలోకం బ్రహ్మలోకానికంటే పైభాగంలో ఉందని చెప్పావు సురజ్యేష్ఠుడు అని బ్రహ్మదేవుడికి పేరు కదా దేవతలందరికంటే కూడా గొప్పవాడు బ్రహ్మదేవుడు కదా కాబట్టి అన్ని లోకాలకంటే పైన ఉండేది సత్యలోకం బ్రహ్మదేవుడి లోకం కదా ఆ బ్రహ్మదేవుడి కంటే పైన గోలోకం ఉన్నది అంటే ఏంది ఆ విశిష్టదేవుడి ఎందువల్ల అంత పై స్థానంలో బ్రహ్మదేవుడి లోకానికన్నా పైన ఉండాల్సినటువంటి గొప్పతనం ఈ గోవులకు ఎలా వచ్చింది ఎందుకు ఆ గోలోకం అక్కడ ఉన్నది ఆ విషయాన్ని నాకు వివరించవలసింది అన్నాడు అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు నాయన విశ్వకర్మ తపోనియతుండై యజ్ఞార్థంబును మోక్షార్థంబునుగా అమృతమయమూర్తియు కామరూపిణియునకు సురభియను కన్యకం తన మనోవృత్తిని గల్పించి ఆయన ఒకసారి ఏం జరిగిందంటే విశ్వకర్మ అనేటువంటి ఆయన ఉన్నాడు విశ్వకర్మ అంటే దేవతల శిల్పి ఆయన మహాజ్ఞాని అన్నమాట ఎటువంటి వస్తువునైనా తయారు చేయగలిసినటువంటి సమర్థుడు ఆయన ఆయన ఏం చేశాడంటే ఒకసారి యజ్ఞాల కోసంగా మోక్షం కోసంగా అంటే యజ్ఞాలు సవ్యంగా జరిగేదానికి తర్వాత ఆ పూజించినటువంటి వాళ్ళకు సేవించిన వాళ్ళకు మోక్షం కలిగేదానికి
సులభమైన 20 ఒక మార్గాన్ని చూడాలి అనుకున్నాడు అనుకొని అప్పుడు అమృతమయము తేయుక అమరూపిణియునగు సురభి అను కన్యకంతన మనోవృత్తిన్ గల్పించి అమృతమయ మూర్తి అంటే అమృతంతోనే తయారు చేయబడినటువంటి శరీరం కలిగినటువంటిది కామరూపిణియు అనుకున్న రూపం ధరించేటువంటి శక్తి కలిగినటువంటిదైన ఒక అమ్మాయిని గుర్తించాడు ఆ అమ్మాయి బ్రహ్మాండమైనటువంటి అందగత్తె అన్నమాట ఆమె సురభి అను కన్యకంతన మనోవృత్తిని గల్పించి సురభి అనేటువంటి కన్యకను పుట్టించాడు మహాతేజమయుండగునొక్క పురుషుని సృజించిన మహాతేజ సంపన్నుడైనటువంటి ఒక పురుషుణ్ణి కూడా పుట్టించాడు ఒక మంచి అందగత్తైన అమ్మాయిని మంచి అందగాడైనటువంటి పురుషుణ్ణి సృష్టించాడు సృష్టిస్తే పురుషుని సృజించినదే దీప్యమానుండగునా తండు అతి మనోహర ఆకృతియగునై అతి వంకనుంగుని కామమోహితుడై తాత్తినొందుటయు ఈ పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అందగాడు జగన్మోహనాకారుడుగా ఆయన ఉన్నాడు త్రైలోక్య సుందరిగా ఈ అమ్మాయి ఉన్నది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఆ అమ్మాయి మీద కోరిక కలిగింది వీడికి కోరిక కలగగానే ఆ కోరికతో ఏం చేశాడంటే ఆర్తినొందుటయు అఖిల లోక పావనుండైన చతురారనుండు సన్నిహితుండై మార్తో భవాని పలికి అతని ఆత్మత్వం ముడిపిన ఆ అమ్మాయి మీద ఉండేటువంటి మోహంతో ఆర్తి చెందుతున్నాడు ఏమంటే తపన పడుతున్నాడు లోపల ఆ అమ్మాయిని పొందాలి అని అటువంటి సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి ఆయన ఏమన్నాడంటే చతురారుండు మార్తో భవ అన్నాడు ఆయన కొంచెం శాంతించు అన్నట్టుగా అంటే అప్పుడు మార్తో భవాని పలికి అతని ఆర్తత్వం ముడిపి ఆ మనసులో ఉండేటువంటి ఆర్తిని మార్తో భవ అని చెప్పి మాన్పించాడు అన్నమాట అందువల్ల తన పలుకు కారణంబుగా మార్తాండనామం వసంగి మార్తోభవ అని నేను అన్నాను కాబట్టి ఈ రోజు నుంచి నీవు మార్తాండు అనే పేరుతో పిలువబడతావు అన్నాడు అని నారీ రత్నంబుని చిన్నెలంతకు నీకు నూజనించిన అపత్యంబు యోగ యాగాపవర్గార్థ క్షీర జనకంబులై మది అలోకంబునకు ఉపరిభాగంబున వర్తింప వరం పిచ్చి తిననియే నాయన ఇప్పుడు దేవకార్యార్థంగా మీరిద్దరూ సృష్టింపబడ్డారు కాబట్టి నీవు ఆ అమ్మాయి మీద ఆశపడము అనేటువంటిది న్యాయమే కానీ మా సమక్షంలో మా అనుమతితో నీవు ఆ అమ్మాయి మీద ఆశపడితే బాగుంటుంది మీరిద్దరూ మీ పాటికి మీరు పోతే మా పనేం కావాలి కాబట్టి మిమ్మల్ని సృష్టించిన దానికి ఒక కారణం అంటూ ఉన్నది నీవు ఈ అమ్మాయిని వివాహం చేసుకో అంటే ఈ అమ్మాయిని పొందు మీ ఇద్దరికీ పుట్టినటువంటి సంతానము యజ్ఞయాగాది క్రతువులకు కానీ మోక్షానికి కానీ ఉపకరిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు సిద్ధించాలన్నా మీకు పుట్టేటువంటి సంతానమే కారణం మోక్షాన్ని పొందాలన్నా మీకు పుట్టిన సంతానమే కారణం అటువంటి పవిత్రమైనటువంటి సంతానం కలుగుతుంది వాళ్ళందరూ కూడా మీ సంతానం అంతా కూడా నాకంటే పైన పైలోకంలో ఉంటారు అంటే అటువంటి గొప్పవాళ్ళు కాబట్టి నేను నెత్తిన పెట్టుకుంటానయ్యా అన్నట్టుగా ఏమంటే నా పైలోకంలో ఉంటారు వాళ్ళు అని చెప్పి అన్నాడు అని తర్వాత చిత్రని అట్లు అట్లెందిన ఇరువురకును ప్రభవించిన సౌరభే నీకులంబు ఆ కమలాసురు నిర్దేశించినట్టుదై సురాసుర ప్రముఖ నిఖిల జనంబులకు నమస్కార్యంబును సపర్యాపాజనంబై రాజిల్లునని చెప్పి వెండియు ఆ ఇద్దరు దంపతులకు పుట్టినటువంటివే ఈ గోవులన్నీ కూడా గోసంతానం ఈ గోవులు చూడండి ఇక్కడ మనం ఇంతకు ముందు తెలుసుకున్న దాని దగ్గర సురభి అనేటువంటి గోవు బ్రహ్మదేవుడు అమృత భాండాన్ని ఇట్లా తీసినప్పుడు దాంట్లో నుంచి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వస్తే సువాసనలు వెదజల్లుతూ ఉంటే అక్కడి నుంచి ఆవు తయారైందన్నాం అదే ఇది కూడా ఏమి అంటే అమృతమయమైనటువంటి శరీరం అన్నాడు కదా అమృతంతో తయారు చేయబడినటువంటి శరీరము
ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ అమృతంలో నుంచి అక్కడ అంతవరకు అవసరం కాబట్టి చెప్పాడు అన్నమాట కొరవృత్తాంతం ఇక్కడ చెప్పాడు ఏమంటే ఆ అమృతంలో నుంచి వచ్చినటువంటి ఆ సురభి అందమైనటువంటి ఆ రూపము ఆవుగా ఉన్నది మరలా కన్యగా మారింది ఎందువల్లంటే కామరూపి అన్నాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుందని ఇక్కడ ఏం చేశాడు ఈ అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయి ద్వారా సంతానం కలగదు కదా ఉత్త ఆవు పుట్టం గాని అమ్మాయి పుట్టం గాని సంతానం ఎట్టొస్తుంది పురుషుడు కావాలి కదా అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటే ఈ యొక్క విశ్వకర్మతో చెప్పాడు నాయన అమృతంలో నుంచి ఈ స్వరూపం వచ్చింది ఈ స్వరూపాన్ని నీవు ఎట్ట మలుస్తావో మలిచి వాళ్ళు ఇంకొక పురుషుణ్ణి సృష్టించి సంతానం కలిగేటట్టు చెయ్యి అంటే అప్పుడు విశ్వకర్మ ఆ అమృత భాండంలో నుంచి వచ్చినటువంటి ఆ సుగంధ ద్రవ్యాల్లో సుగంధ సువాసనల్లో నుంచి వచ్చినటువంటి ఆ రూపాన్ని తను తీసుకున్నాడు ఆయన ఒక అమ్మాయిగా మలిచాడు అనమాట అంటే అమ్మాయిగా మలిచిన తర్వాత ఇక్కడ మరలా ఇంకొక అబ్బాయిని సృష్టించాడు అబ్బాయి సృష్టించి వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించాడు అనమాట ప్రయత్నించిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయన మీరు తొందరపాటు పాకండి కొన్ని విషయాలు చెప్తాం అది మాట్లాడి అయిన తర్వాత మీరేదో మీ ప్రక్రియ మీరు చేస్తారని చెప్పి అప్పుడు వీళ్ళిద్దరికి ఈ విషయాలు చెప్పి కలిపాడు విషయాలు చెప్పి కలిపినప్పుడు ఇప్పుడు స్త్రీగా ఉన్నదామే మొట్టమొదట ఆ యొక్క అమృత భాండంలో నుంచి వచ్చినప్పుడు గోరూపంతో వచ్చింది కదా తర్వాత ఇక్కడ స్త్రీగా మారింది పురుషుడిగా మారారు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానమే గోవులైన అనమాట అంటే గోరూపమే ఆమె ఉండింది కాబట్టి ఆమె పుట్టినటువంటి వాళ్ళు సురభి అనేటువంటి పేరుతో ఉన్నది ఆ సురభి యొక్క సంతానమే సౌరభేయులు అంటారు ఈ గోవులు ఎద్దులు దూడలు ఇవన్నీ కూడా వచ్చేసి అక్కడి నుంచి అభివృద్ధి చెందాయి అన్నమాట అందువలనే ఈ సురభి అనేటువంటి ఆమె అనేక మంది రాజులతో అందరితో మనుష్య భాషలో మాట్లాడుతూ ఉంటుంది ఆవుగా కనపడుతూ ఉంటుంది స్త్రీగా కూడా కనపడుతూ ఉంటుంది మొట్టమొదటి ఆవుగా వచ్చి తర్వాత స్త్రీగా మారి తర్వాత ఆవుగా మారి ఆమె కామరూపిణి కాబట్టి ఏ రూపంలో అయినా కనపడచ్చు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి తర్వాత అక్కడి నుంచి ఈ గోవులన్నీ కూడా ఉత్పత్తి అయినాయి సౌరభే ఏ కులంబ కమలాసు నిర్దేశించినట్టుదై సురాసుర ప్రముఖ నిఖిల జనంబులకు నమస్కార్యంబును సపర్యాభాజనంబునై రాజిల్లునని చెప్పి వెండియు అప్పటి నుంచి ఆ గోమాతలు అందరికీ కూడా నమస్కరింపదగినవిగా దగినవిగా ఉన్నాయన్నమాట అంటే ప్రతి ఒక్కరూ కూడా నమస్కరించాలి పూజించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు నిర్దేశించాడు కాబట్టి ఆ రోజుటి నుంచి అంత గౌరవంతో ఆ ఆవులన్నీ కూడా పూజింపబడుతూ ఉన్నవి అధికారణముగా గోవులు తుదిముట్టిన పెంపు కలిగి దురితహర గుణాస్పదమై తమ్ము సభక్తి హృదయులకు చుగులుచు వారికి ఇష్టములొసగున్ కాబట్టి ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల ఈ ఆవులన్నీ కూడా ఎవరైతే తమను పోషిస్తూ ఉంటారో తమను కొలుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాయంటే ఈ గోమాతలందరూ కూడా అందరూ ఈ గోమాతలన్నీ కూడా ఈ భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి శక్తి ఎలా వచ్చింది అంటే బ్రహ్మదేవుడి వల్ల వచ్చింది తర్వాత అని చెప్పిన పాండునుపతి తనయుడు మార్తాండ అసురభితాంపత్యము నన్మును పుట్టిన ప్రజయ్యది వినవలదు మహాత్మ చెప్పవేనా కనుడు అయితే తాత మార్తాండు అసురభి ఇద్దరు కూడా కలుసుకున్నారు కదా కలుసుకున్నప్పుడు మొట్టమొదటి ఆవులే పుట్టాయా అంతకుముందు ఎవరన్నా పుట్టారా అని అడిగారు నాయన తపము పెంపున సురభి మార్తాండు వలన ధరణి నాద ఏకాదశాత్మయులనబడసే నిగమ సంకీర్తనీయులు నిఖిల లోకబతులు వారు బ్రాహ్మణులకు ప్రకృతి సొమ్ము మొట్టమొదట ఆ సురభి మార్తాండు యొక్క ఆ స్పర్శ వల్ల ఏకాదశ రుద్రులు పుట్టారు నాయన అని చెప్పాడు ఏకాదశ రుద్రులు పుట్టారు వారిని ఏకాదశి రుద్రులంగా నిరుంగుము వాళ్ళు ఏకాదశి రుద్రులు అనే పేరుతో పిలుస్తున్నారు వాళ్ళు అనఘాత్మ యజపాదుడన అహిర్బుద్ధ్యుడన కడువిల సిల్లి త్రయంబకుడి తడనంగ వృషాకపియన నొప్పి శంభుడన పేరి పెంపునన మరి కపాలి అనగ రైవతుడన అతులానుభావమతి శైల్లగ హరుడన బహురూపుడన కీర్తిగని యుగ్రుడన విశ్వరూపుడన యా రుద్రులర్చితులైరి ఈ ఏకాదశ రుద్రుల యొక్క నామాలు చెప్తున్నాడు మనం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం
ఏకాదశ రుద్రాభిషేకము అంటే 11 రుద్రాలు చెప్తూ ఉంటాం. ఈ 11 రుద్రాలకు 11 మంది రుద్రులు ఉన్నారన్నమాట. ఈ 11 రుద్రుల యొక్క పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. అజపాదుడు, అహిర్బుద్ధ్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు అనేటువంటి వాళ్ళు ఏకాదశ రుద్రులు. మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క రుద్రానికి అభిషేకం చేసేది వీళ్ళకే. కాబట్టి ఈ ఏకాదశ రుద్రులను ఎవరైతే ఆ అన్ని రకాలైనటువంటి పంచామృతాలతో అభిషేకం చేసి పూజిస్తారో వాళ్ళకు సకల కోరికలు తీరుతాయి. కాబట్టి మొట్టమొదట ఏకాదశ రుద్రులు పుట్టారు అక్కడి నుంచి. తదనంతరంబ సౌరభేని ప్రజయం ప్రభవించిన గోకులము విశేషం ఆకర్ణింపు. తరువాత ఆవులు పుట్టాయి. గో ప్రచయం అనేకమైనటువంటి ఆవులు సంతానంగా పుట్టాయి ఆ మార్తాండుడికి సురభికి. ఆ గోవుల యొక్క విశేషం చెప్తాను విన్నాయన. గోవుల యొక్క గొప్పతనం ఏమిటో అని చెప్పి అన్నాడు. ఏమిటా అంటే, ఆదనంబులను జిహ్వను శృంగంబుల బలవైరి. ఆవులో సకల దేవతలు కూడా ఉంటారు. సకల దేవతా స్వరూపిణి గోమాత. అయితే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది తెలుసుకోవాలి మనం. ముఖము దగ్గర, జిహ్వ దగ్గర, శృంగాలలో కొమ్ముల్లో ఇంద్రుడు ఉంటాడు. ఆవు యొక్క ఆననంబులను జిహ్వను శృంగముల బలవైరి, చూడండి, దేవేంద్రుడు నివసిస్తూ ఉంటాడట కొమ్ముల దగ్గర, నాలుక దగ్గర, ముఖం దగ్గర. బలంధ్రముల మారుతుండు, రంధ్రముల మారుతుండు. ఇక ఈ గోవు యొక్క శివిరంధ్రాలు కానీ మలమూత్ర స్థానాలు కానీ ఇటువంటి రంధ్రాల దగ్గరంతా కూడా వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. మారుతుండు కుకురంబునందు శ్రీకంఠుడు, కుకుదంబునందు శ్రీకంఠుడు. ఆవుకు చెండు ఉంటుంది చూడండి, ఆ చెండు దగ్గర ఈశ్వరుడు ఉంటాడ. పదములందు మరుద్గణమనగా, ఈ పాదాలు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ దగ్గర మరుద్గణములు అంటే దేవతాగణములు అన్నమాట. దేవతలందరూ కూడా కాళ్ళ దగ్గర నివసిస్తూ ఉంటారు దేవతాగణాలని. కుక్షి అనగా కుక్షి వన్నీ, ఆవు యొక్క కడుపులో గర్భం దగ్గర అగ్నిహోత్రుడు ఉంటాడట. చన్నుల సరస్వతి, ఆవు యొక్క పొదుగులో సరస్వతీదేవి నివసిస్తూ ఉంటుందట. తర్వాత పెంట పంచితమున లక్ష్మియు కీర్తియు, ఆవు పేడలో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందట. ఇప్పుడు అసహించుకొని చూద్దాం, ఆవు పేడ కాలికి తగిలితే ఇప్పుడు అసహించుకొని చూస్తాము. అంటే ఆవు పేడలో, ఆవు పేడ అక్కడ ఉన్నది అంటే దాంట్లో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, శ్రీ మహాలక్ష్మి ఆ ఆవు పేడలో తామర పుష్పం మీద కూర్చోని ఉంటుందట ఇప్పుడు. తరువాత అతిశజిల్ల పంచితమున పెంట పంచితమున లక్ష్మియు కీర్తియును, పంచితం ఆవు యొక్క మూత్రం ఉన్నాయి, ఆ పంచితంలో కీర్తి అనేటువంటి దేవత కూర్చొని ఉంటుందట. తరువాత క్రమమున రుధిరంబునందు చంద్రుండు, ఇక రక్తంలో చంద్రుడు ఉంటాడట. ఆవు యొక్క రక్తంలో చంద్రుడు నివసిస్తాడు. హృదయము నభగుడు, హృదయంలో, హృదయ స్థానంలో సూర్యుడు ఉంటాడట. భగుడు అను దేవత, అలా భగుడు అంటే ద్వాదశాదిత్యులు ఉన్నారు. ద్వాదశాదిత్యుల్లో 12 రకాల మంది సూర్యుడు ఉన్నారు. వాళ్ళలో భగుడు అనేటువంటి ఆయన ఒక ఆయన, ఆయన ఉంటాడనమాట అక్కడ. అనుదేవత ఫాల ఏద వెండ్రుకలయందనుష్ఠాన వితది, ఇక ఫాలలో బ్రహ్మదేవుడు ఉంటాడట. ఫాల వేద వెండ్రుకలయందనుష్ఠాన వితది, చూడండి బ్రహ్మదేవుడు పాపం సరస్వతీదేవిని వదిలిపెట్టలేక సరస్వతీదేవి పొదుగులో కూర్చోంటే బ్రహ్మదేవుడు పాలలో కూర్చోంటాడట. వాళ్ళిద్దరు అక్కడే ఉండాలని పాపం. అంతే కదా, ఎక్కడైనా కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఇద్దరు జతగా ఉండేవాళ్ళు పోతారనుకో, భర్త అంటూ ఉంటాడు ఏమే నువ్వు అక్కడంతా తిరగద్దు, వచ్చి నా పక్కన కూర్చో,
నా పక్కనే కూర్చోండి అని చెప్పి భార్యను వదిలిపెట్టుకుండా ఉంటాయి. అట్లా బ్రహ్మదేవుడు కూడా ఈ ఆవులు అన్ని ప్రాంతాల్లో మా వాళ్ళు ఎక్కడ కూర్చో ఉన్నారు అని గమనించాడు. గమనిస్తే పొదుగులో కూర్చో ఉందామే, పొదుగులో కూర్చోండి, ఈయన పోయి పాలల్లో కూర్చున్నాడు. కాబట్టి ఆవు పాలు తీసుకుంటే ఎంత పవిత్రమో చూడండి, ఆవు పాలల్లో బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటాడు. తర్వాత వెంట్రుకల అనుష్ఠానవితీ, వెంట్రుకల్లో ఏముంటుందయ్యా ఆవు యొక్క రోమాల్లో అంటే అనుష్ఠానవితీ, అనుష్ఠానములు అంటే మన యొక్క పవిత్రమైనటువంటి వ్రతాలు, యజ్ఞయాగములు, యజ్ఞయాగాది క్రతువులు, ఈ వీటన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఆవు యొక్క రోమాల్లో ఉంటారట. అంటే మనం చేసేటువంటి మంచి పుణ్యకార్యములు అనేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. ఇప్పుడు గంగా స్నానం మంచిది అన్నాము, గంగా స్నానంలో పోయి స్నానం చేస్తే గంగకు అధిష్టాన దేవత గంగమ్మ ఉంది కదా, గోదావరిలో స్నానం చేస్తే గోదావరి దేవి ఉంది కదా, అదేవిధంగా ఎన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఆయా అధిష్టాన దేవతలు ఉంటారు. అటువంటి దేవతలందరూ కూడా ఆవు యొక్క రోమాల్లో నివసిస్తారు. పితతి తోక ధర్ముడు, తోకలో యమధర్మరాజు ఉంటాడట, ధర్మదేవత ఆయన. ఆవు యొక్క తోకలో యమధర్మరాజు ఉంటాడు. తోక ధర్ముడు అక్షుల సూర్యుడు, కళ్ళలో సూర్యుడు ఉంటాడు. అంటే ఇంతకు ముందు ఒక సూర్యుడు వచ్చాడు, అప్పుడు 12 మందిలో ఒక సూర్యుడు అక్కడ ఒక చోట ఉంటే హృదయంలో ఉంటే ఒక సూర్యుడు కళ్ళల్లో ఉంటాడట. చర్మమున తపంగు, చర్మంలో తపస్సు, తపస్సు యొక్క శక్తి అంతా చర్మంలో ఉంటుందట. తపంగు సిద్ధి తేజంబు సంధి పట్ల సిద్ధులునికి గలదటే గోవుని మనగవచ్చు. కీళ్లలో అష్ట సిద్ధులు ఉంటాయట. ఆవు యొక్క కీళ్ల భాగం ఉన్నదే, ఆ కీళ్లలో ఎముకల సందులు, కీళ్ళంటే ఆ ఎముకల సందుల్లో అంతా కూడా అష్ట సిద్ధులు, అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వశత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఇవన్నీ ఉన్నాయి కదా సిద్ధులు, ఈ అష్ట సిద్ధులన్నీ కూడా ఆవు యొక్క కీళ్లలో ఉన్నవి అన్నాడు. మరియు ఒక్కటి అక్కజంబగునది గో మహానుభావ ప్రకటమైన ఇతిహాసంబు చెప్పెది వినము. నాయన ఇవన్నీ విన్నావు కదా గోవు యొక్క మహా గొప్పతనాన్ని గురించి, గోవుకు సంబంధించి ఒక గోవు యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ఒక ఇతిహాసం ఉన్నది విను. త్రిశిఖరం వను పేర ధాత్రీధరమును సాపంతమున రుద్రకల్పితమైన కూలకాభిధాన కల్లోలిని శోభితోపగంటయ్యొప్పు తత్తీరకాననమున. త్రిశిఖరము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది, ఆ త్రిశిఖరము అనేటువంటి పర్వతం దగ్గర ఈశ్వరుడి చేత కల్పింపబడినటువంటి కూలహ అనేటువంటి ఒక నది ఉన్నది. ఆ పర్వతం దగ్గరనే కూలహ అనేటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. ప్రవహిస్తూ ఉంటే తత్తీరకాననమున నదీ తీరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అరణ్యం ఉన్నదన్నమాట. ఆ అరణ్యంలో భృగువంశ సంభవులకు సంయమీశ్వరులు కొందరు ఆశ్రమంబులు గావించుకుని తపప్పరులయ్యుండుదురు. భృగువంశంలో పుట్టినటువంటి కొంతమంది ఋష్యాదులందరూ కూడా అక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారు ఆ అరణ్యంలో. అక్కడ అందు సుమిత్రుండను పేరంబరిగి పరమాచార భవ్యుండగునొక్క భార్గవునకు. వాళ్లలో ఆశ్రమాలు నిర్మించుకో ఉండేటువంటి వాళ్లలో సుమిత్రుడు అనేటువంటి ఒక మహా ఆచారవంతుడైనటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆ ఋషీశ్వరుడు ఉంటే భార్గవున కంగిరసుండొక్క మహాద్విజున్ సఖ్యంపురను సౌజన్యములను గోశర్కరయ సంగిన. వాళ్ళకి ఆవులు ఉన్నాయి అక్కడ ఉండే వాళ్ళందరికీ. ఈ సుమిత్రుడికి కూడా ఆవులు ఉన్నాయన్నమాట. ఆవులుంటే అక్కడికి ఒకసారి అంగిరసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే సఖ్యంబులను సౌజన్యమును గోశర్కరయ సంగిన, ఈ సుమిత్రుడితో బాగా స్నేహితంగా ఉంటాడు ఆయన, బాగా తెలుసు ఎన్ను. ఆయన అరణ్యాల్లో ఎక్కడో తిరుగుతూ ఉండేటువంటి వాడు, చాలా తపశ్శక్తి కలిగిన వాడు అంగిరసుడు. ఆయన ఏం చేశాడంటే ఈ సుమిత్రుడు బాగా ఆవులను పోషిస్తున్నాడనే ఉద్దేశంతో గోశర్కర అనేటువంటి ఒక తీగ, ఒక ఔషధం అన్నమాట, ఔషధాన్ని తీసుకుని వచ్చి తన గోవు మహాద్విజుండు సఖ్యంబులను పోషించిన గోశర్కర సంగిన అమ్ముని తన గోవున యోషధీమేపి పోషించిన అది సుపుష్టయు సుస్వరయు సురూపనై ఒక్క వృషభంబు పొందువడసి గర్భణి అయి మితునంబు నీదిన. సరే ఆయన ఏం చేశాడు అంగిరసుడు,
ఈ గోశర్కర అనేటువంటి ఔషధిని ఇచ్చాడు అన్నమాట. ఆ ఔషధిని ఆయన అక్కడ మొలవేసుకున్నాడు. మొలవేసుకుంటే దాని ద్వారా ఒక పచ్చగడ్డి మాదిరి ఒక మేత వచ్చింది. ఆ మేత ఏంటంటే కొద్దిగా తీసి పెట్టినా కానీ మంచి బలం వచ్చేది అన్నమాట. అటువంటి ఔషధిని పెంపెంచుకుని ఆయన ఏం చేశాడంటే ఒక్క పెయ్యదోడు మాత్రమే ఉండింది ఎవరికి, సుమిత్రుడికి. అంటే ఆవులు అనేకం లేవు, అనేకం అందరికీ ఉన్నాయి కానీ ఈయనకు ఒక్క పెయ్యదోడే ఉన్నది. ఈయన పెయ్యదోడు ఏం చేశాడంటే ఈ ఇచ్చినటువంటి ఔషధితో రోజు మేపేవాడు అనమాట. మేపుతుంటే మంచి పుష్టిగా తయారైపోయి మంచి వయసుకు వచ్చింది ఆ పెయ్యదోడ. వయసుకు వచ్చి ఒకనొక వృషభంతో కలిసింది. కలిసిన తర్వాత గర్భిణయై మిథునం బునీనిన, గర్భం వచ్చింది యొక్క ఆవుకు. గర్భం వచ్చిన తర్వాత ఒకనొక శుభముహూర్తంలో ఒక మిథునాన్ని ఈనింది. మిథునం అంటే ఒక మిథునము సంతానం వయ్య వెరిగి క్రమమున గోనిచయం విమ్మై పెక్కు సహస్రముల మునికింగలిగి గోవుల తండువారి. ఒక ఆడ ఒక మగ దూడలు పుట్టాయి అనమాట. ఆవు పుట్టిన తర్వాత ఈయనకి ఏమైంది, పెద్ద ఒకటి ఉన్నది. తర్వాత ఒక మగ ఒక ఆడ పుట్టాయి కాబట్టి క్రమక్రమంగా ఇవి జతగా అయిపోయి ఈ జత వల్ల అనేకమైనటువంటి ఆవులు పెంపొందింపబడ్డాయి. ఈయన ఇచ్చిన ఔషధి వల్ల బాగా బలంగా ఉన్నాయన్నీ కూడా అనేక ఆవులు తయారైనాయి. వేట్క చూచుచు ఎప్పుడు వెనుక తిరిగి మేపు నీరునుగల చోటి గోపి వెలచి పాలు గ్రేపులు గుడువ సప్రమధుడగుచు తాను గోస్తన పేనంబు ద్రావియుండు. ఈ విధంగా ఆవులన్నింటినీ కూడా మేపుకుంటున్నాడు. ఆవులు చాలా తయారయ్యాయి. ఆయన ఆవుల మీద మమకారాన్ని పెంచుకున్నటువంటి వాడి ఆవు పాలు కూడా త్రాగకుండా ఆవు దూడలు పాలు త్రాగేటప్పుడు నురుగు ఉంటుంది, వదిలేసి నురుగు ఉంటుంది, ఆ నురుగును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అంటే ఆవు దూడలు పాలుగా తాగితే దూడలకు పాలు లేకుండా పోతాయేమో అనే ప్రేమతో ఆ దూడలు నోటి గుండా పక్కకు వచ్చినటువంటి ఆ నురుగునే ఆహారంగా తీసుకుంటూ గో ఫేనాన్ని ఆహారంగా తీసుకుంటూ ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆవులను పోషించుకుంటూ ఉన్నాడు. ఆయనకు ఫేనపుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఫేనపుడు అంటే నురుగును ఆహారంగా తీసుకునేవాడు, పాల నురుగునే ఆహారంగా తీసుకునేవాడని ఆ పేరపుడు అనేటువంటి పేరుతో ప్రకాశిస్తూ ఈ సుమిత్రుడు గోవులను అత్యంత ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడట. తర్వాత ఏం జరిగింది అనే వృత్తాంతాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.